చేసేదొక్కటే దయచేసి వారి తప్పుల్ని కూడా ఎండగట్టండి మనం చేసిన మంచి చెప్పుకోవడంతో పాటు వారి తప్పుల్ని కూడా ఎండగట్టండి అప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళేటటువంటి ఆస్కారం ఉంటది మనం ఎవ్వరిని చూసి భయపడే అవసరం లేదు రాజకీయంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిరుగుతున్నారు తిరగనేండి ఎందుకంటే వాళ్ళ నాయకత్వం సంగతి ఏందో కూడా చూసినాం మనం మొన్ననే రాహుల్ గాంధీ గారు వచ్చారు ఇక్కడ పాదయాత్రకని దక్షిణ తెలంగాణలో మునుగోడులో ఎన్నిక జరుగుతుంది ఆయన పాపం ఉత్తర తెలంగాణలో నడుచుకుంటూ పోయిండు అట్లనే ఎందుకు పోయిందో అర్థం కాలే ఏం చేస్తుండో చెప్పలే తెలంగాణకు ఎందుకోసం వచ్చిండో చెప్పలే మునుగోడులో ప్రచారం చేయలే ఇంకేం చేయలే ఆయన దక్షిణ తెలంగాణలో ఎలక్షన్ అవుతుంటే ఉత్తర తెలంగాణ నుంచి వెళ్ళిపోయిండు ఇక్కడ ఉన్న ఆయన కూడా అంతే ఉత్తర కుమార మాటలు తప్పితే వేరే ఏమున్నాయి కాబట్టి మనం ఆలోచన చేసే అవసరం లేదు మల్లా ఎల్లారెడ్డి టిఆర్ఎస్ పార్టీకే గులాబీ కండువకే కంచు కోట ఉంటది అందులో ఎటువంటి అనుమానం లేదు కార్యకర్తల ఆత్మ నిబరంతోని ఇట్లనే ఆత్మీయ సమ్మేళనాలు ఇవాల ఎట్లయితే మండల స్థాయిలో పెట్టుకున్నామో అన్నగారిని అడిగి షెడ్యూల్ తీసుకొని గ్రామ స్థాయిలో కూడా పెట్టుకొని ఎక్కడికక్కడ కమిటీల్ని పునరుద్ధరించుకొని ఎన్నికల కోసం సమాయత్తం కావాలి ఇంకా 1 ఇయర్ ఉన్నది కానీ ఇప్పటి నుంచే చెప్పుకుంటూ పోవాలి మనం చెప్పుకుంటూ పోతేనే రాజకీయంగా వాళ్ళు చేసేటటువంటి కన్ఫ్యూజన్ ని బయటపడేసుకొని మన ప్రజల్ని మన రాష్ట్రాన్ని కాపాడుకునేటటువంటి ఆస్కారం ఉంటది అదే విధంగా ఇలా తాండూరుకు వచ్చినాం మన త్రిలింగేశ్వర స్వామి ఆలయాన్ని చూడడానికి వచ్చినాం ఆ ఆలయంలో అద్భుతమైనటువంటి గొప్పతనం ఉన్నది 1000 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఆలయం అదే విధంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాజెక్టు ఆలయం అన్న చెప్పినట్టు అటుపక్క 7 పాయలు ఇటుపక్క ప్రాజెక్టు వీటిని టూరిజం సర్క్యూట్ గా డెవలప్ చేయడానికి నా వంతు కృషి నేను తప్పకుండా చేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆలయానికి సంబంధించినటువంటి కమిటీ మొత్తం వచ్చినప్పుడు వారికి నేను కొన్ని సూచనలు చేసినా మీరు కమిటీ ఫామ్ గాండి కొద్దిగా బేసిక్ కార్పస్ ఫండ్ తీసుకోండి మిగతా ఎంత ఖర్చైనా సరే అదంతా కూడా ఎండోమెంట్స్ నుంచి డిపార్ట్మెంట్ నుంచి శాంక్షన్ చేపిచ్చి అత్యద్భుతంగా త్రిలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని చెప్పి మీ అందరికి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను అదే విధంగా నాగిరెడ్డిపేట మండలంలో టిహెచ్సిలో అంబులెన్స్ లేదు అంబులెన్స్ ఇప్పివ్వాల్సిందిగా ఒక రిక్వెస్ట్ వచ్చింది అంబులెన్స్ ని తప్పకుండా ఇమిడియట్ గా శాంక్షన్ చేసేటట్టుగా ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా నేను ఉన్నా కాబట్టి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వారందరికీ కూడా మనం ఇదివరకు అనుకున్నట్టుగా వారికి ప్రతి గ్రామానికి సీసీ రోడ్ల కోసం అభివృద్ధి పనుల కోసం శాంక్షన్ కూడా అవుతా ఉన్నాయి అవన్నీ గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా మీ దగ్గరకు నిధులు వస్తాయని కూడా చెప్పి ఎంపీటీసీలకు జెడ్పీటీసీల గారికి చెప్తా ఉన్నాము అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి సర్పంచులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తూ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా ఉండడం గులాబీ పార్టీలో పనిచేయడం గర్వకారణం ఆ విషయాన్ని గల్లా ఎగరేసుకొని చెప్పండి ఢిల్లీ నుంచి గల్లీ దాకా కేసీఆర్ గారి పేరు తెలంగాణ పేరు ఇవాళ మారుమోగుతా ఉంది అదే పేరు నిలబడే విధంగా మా ముఖ్యంగా ఆడబిడ్డలందరూ కూడా కృషి చేయవలసిందిగా కోరుతా ఉన్నాను నేను ఈ జిల్లాలోకి ఎంటర్ కాగానే వేలాదిగా యువమిత్రులు వచ్చి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేసుకొని ఆత్మీయంగా స్వాగతం పలికి తీసుకొని వచ్చినారు వారందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ కవితక్క గారి నాయకత్వం.